కృష్ణా జిల్లా అవనిగడ్డ జనసేనలో టికెట్ చిచ్చు రగిలింది. టీడీపీ నేత మండలి బుద్ధప్రసాద్ నిన్న జనసేనలో చేరగా జనసేన తరపున పోటీ చేస్తున్నట్లుగా ఆయన ప్రకటించుకున్నారు. బుద్ధప్రసాద్ ప్రకటనపై జనసేన శ్రేణులు భగ్గుమంటున్నాయి, బుద్ధప్రసాద్ నాయకత్వాన్ని అంగీకరించేది లేదని స్పష్టం చేస్తున్నాయి. అటు టికెట్ ఆశించి భంగపడ్డ జనసేన నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. జనసేనలో కష్టపడిన వారికే సీటు ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. పవన్ కళ్యాణ్ నిర్ణయంపై జనసేన శ్రేణులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. విలువలన్నీ మర్చిపోయి మీరు ఏ మొహం పెట్టుకుని జనసేన పార్టీలోకి జాయిన్ అయ్యారు అంటే దీనికి ఏ రకంగా మెసేజ్ ఇస్తాడు? అతని దగ్గర డబ్బులు లేవంటాడు. డబ్బులు ఎక్కడ, మన వెంకటనాథ్ గారు అన్నట్టు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది? 40-50 కోట్లు మొత్తం డబ్బు నేనే ఖర్చు పెట్టుకుంటానన్న వ్యక్తి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఓన్లీ డబ్బే శాసిస్తుందని చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఆ డబ్బులు ఎక్కడ వచ్చింది? వారం రోజుల్లోనే 50 కోట్లు ఎలా వచ్చింది? ఇవన్నీ ముందు ఈ ప్రశ్న అన్నిటికీ సమాధానం చెప్పి అప్పుడు ఆయన జనసేన పార్టీకి టికెట్ అడిగితే అప్పుడు కొంత విధిగా ఉండేది. ఇలాంటి నైతిక విలువలు కూడా మాట్లాడటానికి ఫ్యూచర్లో కూడా అనగకూడదు.